దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఈ వాగ్దానం మనందరి పట్ల మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలి అనే మాటలు మనం తెలుసుకునే ముందు మన దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చడానికి ఏమేం చేస్తానంటున్నారో ఇదే అధ్యాయంలో మనం 3వ వచనంలో చూస్తాం. ఆయన ఏమంటారంటే, రాబో దినములలో నేను నా ప్రజలను చెరలో నుండి విడిపిస్తాను అంటున్నారు. అంటే రానున్న దినాలలో, అది రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు, రానున్న దినాలలో ఆయన ప్రజలమైన మమ్మల్ని మనల్ని మనమున్న చెర నుండి ఆయన విడిపించబోతున్నారు. 2వ మాట 7వ వచనములో అంటున్నారు, ఆపదలో పడకుండా రక్షిస్తాను అంటున్నారు. ఇప్పటి వరకు పడిన ఆపదలు చాలు, ఇక ఆపదలలో పడకుండా మనల్ని రక్షిస్తాను అంటున్నారు. 3వ మాట 8వ వచనంలో అంటారు, నీకున్న కాడి నీ మెడ మీద ఉండకుండా ఆ కాడిని విరిచి నీ కట్లను తింపుతానంటున్నారు. మన మీద ఉన్న కాడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్యం, రకరకాల చికాకులు, చిక్కలు, ఇది కాడి. ఆ కాడిని విరిచి అది మన మీద ఉండకుండా, మన మీద మెడ మీద అది భారంగా ఉండకుండా దాన్ని విరిచేసి మనం కట్టబడిన కట్లు స్వేచ్ఛగా ఆనందంగా సంతోషంగా ఉండలేకుండా ఈ కట్లు మనల్ని కట్టేసిన ఈ కట్ల నుండి విడుదల ఇవ్వబోతున్నారు. ఆ కట్లు తెంచబోతున్నారు మన ప్రభు. ఇంకా అంటున్నారు 10వ వచనంలో, భయపడొద్దు, విస్మయమొందొద్దు, బెదిరించు వారు లేకుండా నెమ్మదిగా ఉండే పరిస్థితిని మీకు కలగజేస్తాను అంటున్నారు. భయపడొద్దు, అసలు విస్మయం చెందొద్దు, అంటే ఆశ్చర్యపడొద్దు. మన దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. అదేంటంటే, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మనల్ని బెదిరిస్తూ ఉన్న ఈ సమస్యలు, మనల్ని బెదిరించే ఈ కష్టాలు ఇక లేకుండా చేసి నెమ్మది పొందేటట్టుగా దేవుడు చేయబోతున్నారు. అయితే ఇవన్నీ మన జీవితంలో జరిగించాలంటే 29వ అధ్యాయంలోనే అక్కడ ప్రభు మాట్లాడుతూ 12వ వచనంలో అంటున్నారు, మీరు నాకు మొర్ర పెట్టేదురేమి, నేను మీ ప్రార్థనను తప్పనిసరిగా ఆలకిస్తాను. మీరు నాకు మొర్ర పెడుతూ నాకు ప్రార్థన చేస్తూ వస్తే నేను తప్పక మీ ప్రార్థన ఆలకిస్తాను. మీరు నన్ను పూర్ణ మనసుతో వెతికి నన్ను గూర్చి విచారణ చేస్తే ఖచ్చితంగా నేను మీకు ప్రత్యక్షమవుతాను, మీరున్న చెర నుండి విడిపించి ఇవన్నీ మీ జీవితంలో చేస్తాను అని అక్కడ 29వ అధ్యాయం యిర్మీయా గ్రంథంలో చెప్పారు. మరల అదే మాటలు 30వ అధ్యాయంలో ఖరారు చేస్తూ, నేను మిమ్మల్ని విడిపించబోతున్నాను, నేను ఈ విధంగా మీ జీవితంలో చేయబోతున్నాను అంటూ ఈరోజు మనకిస్తున్న వాగ్దానం యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, కలుగుతున్న ఆపదలు సమస్యలు వీటన్నిటిలో ఎంతగానో నలిగిపోయి ఎంతగానో ఇబ్బంది పడి చెరను అనుభవించారు, ఒక చెర చూశారు, చెర నుండి మన దేవుడు విడిపించబోతున్నాడు, ఆపదల నుండి మనల్ని విడిపించబోతున్నాడు, మన మీద ఉన్న కాడిని ఆ మెడ మీద ఉన్న భారాన్ని తేలిక చేయబోతున్నాడు, ఆ కాడిని విరిచి మన ఉన్న సంఖ్యలు తెంచి మనల్ని విడుదల చేయబోతున్నాడు, మనల్ని బెదిరించే పరిస్థితులు ఏమీ లేకుండా చేసి నెమ్మది కలిగించేటట్టు చేయబోతున్నాడు. మన దేవుడు మనల్ని రక్షించబోతున్నాడు వీటన్నిటి విషయంలో. కనుక ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా,
మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన ఈ సమయంలో అల్పులమైన మేమందరం ఇలా కలుసుకొని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన మీ ప్రియబడలకు ఆశీర్వాదంగా మార్చండి. మీరు రక్షిస్తానన్నారు, విడిపిస్తానన్నారు, ఆ బాధలేక లేకుండా చేస్తానన్నారు. నీ బిడల పక్షాన వారు ప్రార్థన చేస్తూ వారు మీకు మొర్ర పెడుతూ ఉండగా దయచేసి వారి ప్రార్థన ఆలకించండి. దయచేసి వారు మిమ్మల్ని పూర్ణ మనసుతో వెతుకుతూ ఉండగా మీ ప్రత్యక్షతను వారికి అనుగ్రహించి వారున్న చెర నుండి వారున్న బంధకాల నుండి విడుదల పరిచి అద్భుత కార్యాలు ప్రతి జీవితంలో మీరు జరిగించండి. మా ప్రార్థనలు ఆలకిస్తూ ఈ వాగ్దానం నీ ప్రియుల జీవితంలో నెరవేరుస్తున్నందులకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరిని మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.